బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు మాంకాళి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లాల రాజేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గంగాధర మండల కేంద్రంలో రైల్వే బ్రిడ్జ్ వద్ద రోడ్డు మరమ్మతులు లేక అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారి అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నవని పేర్కొన్నారు. ఇది అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. అలాగే ఇలాంటి సమస్యలు పట్టించుకోవడం మానేసి అన్ని సంస్థలను అమ్ముకుంటూ వెళ్తున్న ఈ ప్రభుత్వాలకు సరైన గుణపాఠం చెప్తారని, ఈ సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గంగాధర మండల కన్వీనర్లు పొత్తూరి సురేష్, తాటి లక్ష్మీరాజం, రామడుగు మండల కన్వీనర్ ఆరేపల్లి వినోద్ కుమార్, గంగాధర్ సెక్టార్ ప్రెసిడెంట్ శనిగరపు నరేష్, కార్యదర్శి గజ్జల సతీష్, కోలేపాక హరీష్, నవీన్, డి సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేము ఇప్పటికి 2-3 సార్లు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అధికారులకు. ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే దీన్ని కేంద్ర రాష్ట్రం అని ఒకలంటారు, రాష్ట్ర ప్రభుత్వం అని ఒకలంటారు. అసలు ఈ పనులు ఎందుకు చేయలేకపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఇది వాళ్ళకి తలుచుకుంటే ఇది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతోమంది డెలివర్ కావాల్సిన వాళ్ళు ఇక్కడనే డెలివర్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఈ రోడ్డు ఎట్లా చూసినా కూడా ఈ రోడ్డు బాగలేదు. అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి చేపిస్తుందా, ఇక్కడ నుంచి చేపిస్తుందా మాకు అనవసరం. కానీ తప్పకుండా ఈ రోడ్డును మనకు బాగు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిచో రానున్న రోజులలో ఇటువంటి రోడ్లు చాలా ఇక్కడ నుంచి చూస్తే ఈ గంగాధర మండలంలో చాలా ఉన్నాయి. అక్కడ చూస్తే ఆ బ్రిడ్జ్ దగ్గర అది 2-3 సంవత్సరాలు అవుతుంది. ఆ బ్రిడ్జ్ పని కూడా అట్లనే ఉన్నది. ఎక్కడ చూసినా ఈ వ్యవస్థ ఇట్లనే ఉన్నది. ఎక్కడ చూసినా వీళ్ళు ఎక్కడ సరిగా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. అందుకే మేము చెప్తా ఉన్నాం, మీకు చాతనైతేనేమో పని చేయండి, లేకపోతే రాజీనామా చేయండి అని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిచో ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.